సాధు జీవనం ఆ చివరికి హిమాచల్ యాత్ర ప్రారంభించాను. చంబా నుండి బయలుదేరాను. దారిలో ఉదాసీన్ సాంప్రదాయం సాధువు కలిశారు. అతను ఎక్కువగా మౌనంగా ఉండేవారు. రోజుకి 2 సార్లు కొన్ని ఔషధీయ ఆకులు తినేవారు. 4 రోజులు గమనించాను. 4 ఆకులతో ఎలా జీవిస్తున్నారు అని అడిగాను. దానికి బదులుగా వారు ఇచ్చిన జవాబు, శక్తిని సాధన ద్వారా పెంచడమే కానీ ఖర్చు చేయడం లేదు. దీని వెనుక ఎన్నో రోజుల శ్రమ సాధన ఉంది అని బదులిచ్చారు. ఎంతో శ్రమకొచ్చి 4 రోజులు పర్వత శ్రేణుల గుండా ఐస్ పైన నడకలో కఠోర యాత్ర అది. అది కైలాస పర్వతంలాగా పూర్తిగా మంచుతో ఉన్న పర్వతం. దానిపై మణివలె మెరుస్తూ సుకృత జీవులకే శివలింగం దర్శనమిచ్చును. ఈ పర్వతానినే మహామనేష్గా పూజిస్తారు భక్తులు. యాత్రలో గాడిదలు, గుర్రాలు, పల్లకీలలో భక్తులు ప్రయాణిస్తారు. కాలినడకలో సాధు మహాత్ములు వెళతారు. మంచుతో కూడిన సుందరమైన పర్వతాలు జలజలా పారుతున్న లోయలు ముగ్ధులను చేయును. ప్రారంభంలో కొండ గ్రామాల్లో యాపిల్ తోటలు చాలా కలవు. దారి పొడవున అక్కడి నుండి వచ్చి నేపాల్ వెళ్ళి కాఠ్మండ్ పశుపతినాథుని దర్శించి కఠోర శ్రమతో విష్ణుశాల గ్రామాలున్న ముక్తినాథులని దర్శించి అక్కడ గండకీ నదిలో జోరుగా పారుతున్న నదిలో విష్ణుశాల గ్రాములు బాగా లభించును. ఎన్నో రుద్రాక్ష చెట్లు దారి పొడవున ఏపుగా పెరిగి కనిపించును. రోజుకు 3 దోసిళ్ల నీరు మాత్రమే త్రాగే యోగి. ఒక నేపాలి పానివాల బాబా కనిపించాను. అతనితో 2 రోజులు కలిసి యాత్ర చేశాను. ఆ సాధువు రోజులో 3 సార్లు నీళ్లు తాగడం మాత్రమే నాకు కనిపించాను. మీరు కేవలం నీరు మాత్రమే త్రాగి ఎలా ఉండగలుగుతున్నారని నేను అడిగాను. నీరు త్రాగేవారు నిరాకారి కిందకే వస్తారు కదా అని అడిగాను. నిజమే అని పానీబాబా బదిలిచ్చారు. నేను ఎక్కువగా టిబెట్టు మానస సరోవరం అరణ్యాల్లో తిరిగాను. నాకు ఆహారం దొరకనందున కేవలం నీరే త్రాగేవాడిని. ఒక యోగి నాకు క్రియాయోగం ఉపదేశించడంలో నేను ఎక్కువగా కేచరి ముద్రలో ఎల్లప్పుడూ ఉంటాను. కనుక నాకు ఆకలి వేయదు, నీరసం రాదు. ఎల్లవేళలా క్రియాయోగం చేస్తాను, మౌనంగా ఉంటాను. దాహంగా ఉంటే నీరు త్రాగుతాను. హిమాలయ గుహల్లో ఉండుటకే ఇష్టపడతాను. ఎంతో సాధనతో నాకు ఈ స్థితి లభించనని పానీబాబా బదులిచ్చాను. రోజుకు కొన్ని పాలే త్రాగే యోగి. ఉత్తర కాశీలో కొండపై గుహలో ఒక సాధువు దూద్గిరి బాబా. అతను ఎప్పుడూ ధ్యాన ముద్రలో ఉండేవారు. నేను వెళ్ళి ప్రణమిల్లి కూర్చున్నాను. వారెంతో ఆదరణ భావంతో చూశారు. స్వామీజీ, మీ గురించి విని ఈ కొండపైకి వచ్చాను. రమ్మందిర్ గంగానది ఒడ్డున ఉన్న ఆశ్రమంలో సాధువులు చెప్పగా వచ్చి తిని పాలు త్రాగి ఉండడంతో శరీరం నీరసించదా అని నేను అడిగాను. గతంలో ఎందరినో చూసినప్పటికీ యోగుల వద్ద విద్యార్థిగానే ఉండాలి. తపస్సంపన్నులతో నాకేమీ తెలియదనే ప్రవర్తించాలి. అప్పుడు వారేమి చెప్పెదరో గ్రహించాలి. సాధువులతో తక్కువ అనాలి, ఎక్కువ వినాలి. అప్పుడు బాబా ఎప్పుడూ ధ్యానయోగంలో ఉండేవారికి దేహం నిలుచుటకు ఏదో కొంత ఆహారంగా తీసుకున్న చాలు. ఆకలిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఆకలికి తినేవాడు సన్యాసి, ఆకలి లేకనే తినేవాడు సంసారి అని జవాబిచ్చిరి. అందులో సాధకులకు ద్రవాహారం ఎంతో మేలు చేసుననిరి. తేలికగా జీర్ణమై శరీరం తేలికగా ఉండి సాధనకు శరీరం బాగా సహకరించుననిరి. దూద్గిరి బాబాతో ఎంతో ఆధ్యాత్మిక చర్చ జరిపి సెలవు తీసుకుంటుని రోజుకి కొన్ని పండ్లు, దుంపలు మాత్రమే తినే సాధువు. ఒకరోజు యమునోత్రి దారిలో బట్కోట్ సమీపంలో ఒక పర్వత గుహలో సాధువుని కలిశాను. అతను కేవలం కౌపీనం ధరించి మాత్రమే ఉన్నాడు. ఆ గుహలో ఒక గొంగడి, కొన్ని దుంపలు, పళ్ళు మాత్రమే ఉన్నాయి. నదీ తీరానికి కొంత దూరంలో ఆ గుహ కలదు. సాధువుకు నమస్కరించగానే కూర్చోండని సైగ చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నా దగ్గరికి ప్రాపంచికులెవరూ రారు, కేవలం సాధకులే వస్తారు. వచ్చిన పని తెలపండి అని అడిగారు. బాబా, మీ పరిచయం చేసుకుంటాను. గతంలో కొందరు సాధువులు మీ గురించి చెప్పారు. మీ దర్శనంతో ఆనందంగా ఉంది అని కొన్ని ప్రశ్నలయ్యొచ్చా అని అడుగగా, అడగండి అని అన్నారు. తమరి పేరు? నేను ఫలాలను తింటాను కనుక చాలామంది ఫలాహారి బాబా అందురు. కేవలం ఫలాలతో జీవించుట కష్టంగా ఉండదా? ఆహార విషయంలో మనం ఎలా అభ్యాసం చేసుకుంటే అలాగే మన జీర్ణకోశం దానికి అనుకూలంగా మారి అలాగే అభ్యాసం అవును. అది కూడా ఇక్కడ సహజంగా దొరికే అన్ని రకాల పండ్లు, దుంపలు మాత్రమే ఒక పూట తీసుకుంటాను అని బదులిచ్చిరి.
ఇంకా చెబుతూ చాలా రకాల దుంపలు ఇక్కడ లభించును, ఏవైనా శ్రేష్టమే, భూచక్రం గడ్డ ఇలా చాలా రకాల కలవు, యాపిల్, రేగు, అరటి ఇలా పండ్లు ఏది దొరికితే దానితో తృప్తి పడతాను అనిరి. మరి సాధకుడికి ఇంకా ఏ ఆహారం మేలు చేయను అని అడిగాను. పూర్వం నేను ఉత్తరప్రదేశ్లోని మా గ్రామ సమీపంలో కుటీరం వేసుకుని అక్కడ బాగా తపస్సు చేశాను. మా గురువు కూడా అపహారి అనగా వండని పదార్థాలు తినేవారు ఒక పూట అపకాహారి. నాకు అలాగే అభ్యాసం అయ్యను. ఆ గ్రామంలోని భక్తులు నాకు రకరకాల ధాన్యాలు పండ్లు అక్కడ పెట్టి వెళ్ళేవారు. నేనెప్పుడూ ధ్యానంలో ఉండేవాడిని. శనగలు, గోధుమలు, పెసర్లు, బొబ్బర్లు, వేరుశనగ బాగా నానపెట్టి ఒక వస్త్రంలో మూటగట్టి 24 గంటలు ఉంచిన బాగా మొలకెత్తును. మొలకెత్తనిచో వాతం చేయును, పొట్టలో గ్యాస్ పట్టును. బాగా మొలకెత్తినవి ఒక గుప్పెడు మాత్రమే తినాలి. ఉదయం సాయంత్రం తినేవాడిని. ఒక్కోసారి పచ్చి కొబ్బరి కొంచెమే తినాలి. అరటి పండుతో తినాలి. కొబ్బరి జీర్ణం కాదు, అరటి జీర్ణశక్తినిచ్చును. అందుకే రెండూ కలిపి తినాలి. క్యారెట్, కీరదోసకాయ చాలా మేలు చేయును. పచ్చిబెండ దొండ టమాటా కొంచెమే తీసుకోవాలి. అన్ని రకాల తాజా పండ్లు, యాపిల్, ద్రాక్ష, అరటి, మామిడి, పనస బ్రహ్మచర్యానికి ఎంతో మేలు చేయును. ఫలాహారం డ్రై ఫ్రూట్స్ కంటే కూడా మంచిది. దుంపలు, కూరగాయలు, తాజా పండ్లు, మొలక ధాన్యాలు అన్నీ కూడా త్వరగా జీర్ణమై శరీరాన్ని తేలికగా ఉంచును, సత్వగుణాన్ని వృద్ధిపరచును. సాధనకు శరీరం, మనస్సు సహకరించును. యోగాభ్యాసంతో కూడిన క్రియాధ్యానం ఎంతో మేలు చేయనని ఎన్నో విషయాలు ఫలాహారి బాబా చెప్పారు.